అతను హైదరాబాద్ లో ఒంట మనిషి అతని పేరు నానా లాల్ ఈ కేసు నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో జరిగింది నిజంగా ఇన్వాల్వ్మెంట్ ఉంటే పోలీసులు ఇంప్లికేట్ చేసినా గానీ ఇప్పుడు ఒక బతుకుదేరు కోసం వచ్చి ఏ ప్రైమ్ ఆఫీస్ లేకుండా అతను ఓన్లీ వంట మనిషి ఇట్లా ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతన్ని అజ్ చేసి అతను రిమాండ్ చేసి అతని నుంచి సింగిల్ పెన్ని రికవరీ కాలేదు ఇప్పటివరకు మీ లాయర్ కెరియర్ ఎన్ని ఇయర్స్ అండి టెన్ ఇయర్స్ అండి టెన్ ఇయర్స్ సో ఈ టెన్ ఇయర్స్లో మీరు ఎన్నో కేసెస్ చూస్తుంటారు కదా సో మీకు చాలా బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఒక కేస్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పండి ఏదైతే వాళ్ళు ఎలాంటి అన్యాయం అనేది ఫేస్ చేశారు అండ్ దాన్ని మీరు ఎంటర్ అయ్యి ఆ ప్రాబ్లమ్ అనేది ఎలా సాల్వ్ చేశారు తర్వాత ఏం జరిగింది అట్లాంటిది ఏదన్నా చాలా ఘోరంగా మీ లైఫ్లో మర్చిపోయిన కేసు అది ఇంకా అక్కడ కాలేదు నడుస్తుంది 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 బెయిల్ అవన్నీ మనం వేసినాము ఇంకా అందులో చాలా టిస్ట్ ఉన్నాయి ఈ కేసు ఏందంటే ఒక అతను హైదరాబాద్ లో ఒంట మనిషి అతని పేరు నానా లాల్ ఈ కేసు నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో జరిగింది అతను ఏందంటే ఒంట మా సేట్ దగ్గరికి డబ్బులు వస్తున్నాయని చెప్పి అవ్వాలామని అని చెప్పి మన లోకల్ పిల్లలు ఏం చేశారంటే ఇతను ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని చెప్పేసి అతన్ని కూడా అరెస్ట్ చేశారు కేసులో అది స్కైలైన్ అపార్ట్మెంట్ దగ్గర జరిగింది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ట్రైన్ జరుగుతూ ఉంది ఎంత బాధాకరమైన విషయం అంటే ఆ అబ్బాయి నాన్ లోకల్ ఏ పోలీస్ లో ఉన్నాడో తెలియదు అప్పుడు నాకు ఇట్లా సుప్రీంకోర్టు నుంచి వేరే కొలికి కాల్ చేస్తే నేను అతనికి బెయిల్ అవుతామంటే బెయిల్ సంతకం పెట్టని కూడా ఇవ్వలేరు నేనే జైలుకి వెళ్ళి నేనే సూపర్టెంట్ పర్మిషన్ తీసుకొని ఆ అబ్బాయికి ఇంటర్వ్యూ పెట్టి బెయిల్ పిటిషన్ ఫైల్ చేసి బెయిల్ నుంచి బయటికి తీసుకొచ్చా బయటికి తీసుకొస్తే అతనికి షూట్ కట్ట డబ్బులు కూడా లేవు ఆ షూట్ కూడా మేమే పే చేసాం వాళ్ళ బ్రదర్ని పిలిపించి అతనికి ఇప్పటికీ కూడా రాజస్థాన్లో ఉంటాడు అతను అతని ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు కో అక్యూజుడ్ చెప్పిందా ప్రతనం అతని ఇంప్లికేట్ చేశారు డబ్బులు అతని దగ్గర రికవరీ కాలేదు అసలు అతని ఇన్వాల్వ్మెంట్ సీన్ ఆఫ్ అఫెన్స్ లో లేడు ఎక్క కానీ అతని పేరు కేసులో పెట్టారు అతను ఎంత పేదోడంటే అతని పేరు నానాలు ఈ రోజు వరకు కూడా ప్రతి వాయిదాకు వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉంటాడు మా ఆ ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా మన ఆఫీసే బేర్ చేస్తుంది ఇప్పటికి ఆ కేసు గెలుస్తాము ఎందుకంటే అది పక్కా తప్పుడు కేసు ఇక్కడ ఓన్లీ కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద అతన్ని అది చేశారు అతను బయట తీసుకొచ్చినప్పుడు ఏమైంది అంటే కుటుంబం ఎంత అదైందంటే చాలా అదైంది అబ్బాయికి ఇప్పటికి ఈ అది తప్పకుండా గెలుస్తాం మనం కేసు చాలా అనిపించింది ఎందుకంటే నా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం నిజంగా ఇన్వాల్వ్మెంట్ ఉంటే పోలీసులు ఇంప్లికేట్ చేసినా గానీ ఇప్పుడు ఒక బతుకుదేరు కోసం వచ్చి ఏ ప్రైమ్ ఆఫీస్ లేకుండా అతను ఓన్లీ వంట మనిషి ఇట్లా ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతన్ని అది చేసి అతను రిమాండ్ చేసి అతని నుంచి సింగిల్ పెన్ని రికవరీ కాలేదు సీన్ ఆఫ్ ఆఫీసర్ అతను లేడు అట్లా అది చేస్తే అతని కోసం నేను వెళ్ళి జైల్లో ఆ ఇంటర్వ్యూ పెట్టి సూపర్ అతను బేల్ అయ్యి కూడా ఇవ్వలేరు నేనే వెళ్ళి బెయిల్ పిరిస్ట్రీ తీసుకెళ్ళి ఎవరు బయట తీసుకొచ్చాడు సో ఇప్పటికీ అసలు చాలా దాని వల్ల కూడా నేను జైలు ఎలా ఉంటది అసలు సూపరింటెండ్ గారు పర్మిషన్ ఇచ్చేసి అతను బెయిల్ అప్లికేషన్ అతని తరపు నుంచి ఎవరలేకపోతే అక్కడ సూపరింటెండ్ గారితో సంతకం పెట్టి అతను సంతకం పెట్టినప్పుడు అతను వేస్తారు అప్పుడే కోర్టులో ఫైల్ చేయగలుగుతాం ఇప్పుడు ఎవ్వరు లేని వాళ్ళకు ఎవరు సంతకం పెట్టడానికి ఎవరు ఉండరు కదా అతను వాళ్ళన్న వాళ్ళు వాళ్ళు ఎవరైనా రాజస్థాన్ నుంచి రావాలంటే చాలా టైం పడుతుంది సో అట్లా అతను జైల్లో ఉంటే అతన్ని బయట తీసుకొచ్చాను అది చాలా చాలా హ్యాపీ చేసిందండి ఒక జెన్యున్ కేసు ఇప్పుడు జడ్జిలు కూడా అన్ని కేసులు కరెక్ట్ చూసుకొని ఇమీడియట్ గా బెయిల్ కూడా ఇచ్చారు అంటే వాళ్ళకి తెలుస్తుంది ఏ తప్పుడు కేసు ఏది అనేది ఎన్నో కేసులు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి అనబుల్ కోర్ట్స్ కూడా చాలా మందికి రిలీఫ్స్ ఇస్తున్నాయి ఇక్కడ జుడిషియర్ సిస్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి జుడిషియర్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి జుడిషియరీ వల్ల చాలా మంది లబ్ధి పొందుతున్నారు అంటే జనరల్గా బయట ఒక మిస్కన్సెప్షన్ ఉందండి ఇప్పుడు పోలీస్ స్టేషన్లోకి వెళ్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేటది అయిపోతుంది ఏదో ఒక రకంగా కొంతమందికి పోలీస్ స్టేషన్ వెళ్ళడానికి భయం ఇంకా కొంతమంది కోర్టు అనేది వెళ్ళడానికి అయితే ఇంకా భయం ఎందుకంటే కోర్టులో ఆ కేసు అనేది ఏవో లాగు సాగదీస్తూనే ఉంటారు సాగదీస్తూనే ఉంటారు అని అంటారు మరి మీ ఎక్స్పీరియన్స్ ప్రకారము వాట్ ఎవర్ కేసు అనేది సాల్వ్ చేయడానికి టైమింగ్ ఎట్లా ఏ తప్పుడు కేసు క్రిమినల్ కేసు ఎఫ్ఐఆర్ అయినా ఛార్జ్షీట్ అయినా మనం ట్రైల్ వరకు ఎందుకు వెయిట్ చేయాలి అక్కిజుడు తప్పని భావించినప్పుడు హైకోర్టుకు అయిన పవర్ ఉంది ఫోర్ కింద క్వాష్ వేసుకోవచ్చు కదా క్వాష్ వేసుకుంటే ఇమీడియట్గా క్వాష్ అయిపోతే ఇంకా ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసే పని ఉండదు కదా ప్రతి బాధితుడు తెలుసుకోవాల్సింది హైకోర్ట్ యాజ్ ఇన్యాంట్ పవర్ ఇప్పుడు కొత్త సెక్షన్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ప్రకారం క్వాషింగ్ ఉంది సో నీకు మీద తప్పుడు కేసు అన్నప్పుడు నీకు తెలిసినప్పుడు నువ్వు డైరెక్ట్ హైకోర్టుకివచ్చు ఆ ఫెసిలిటీస్ అందరూ యూజ్ చేసుకోవాలి కదా సో ఆ రెమెడీస్ అందరికి అక్యూజుడ్ రెమెడీస్ కూడా తెలుసుకోవాలి ఇప్పుడు మనం మనం కోర్టు స్టెప్స్ ఎక్కకుండా మనం ఆ ప్రయత్నమే చేయకుండా కోర్టుల్లో సమస్యలు సమస్యలు పడుతుందని చెప్పి మనం బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు కదా సో ప్రొసీజర్ ప్రకారం మనకు ఏం రైట్స్ ఉన్నాయి ఒక తప్పుడు కేసు బుక్ అయితే ఏముంది ఒక చార్జ్ షీట్ బుక్ అయితే ఏముంది మన మీద మన మీద అసలు ఎలిగేషన్స్ ఏంటి నా మీద ఈ సెక్షన్స్ అట్రాక్ట్ అయితే కావా అనేది చదువు అర్థమవుతుంది కదా సీన్ లేనప్పుడు ఆ అబ్బాయి అక్కడ ఎట్లా ఇన్వాతాడు బేసిక్ స్టేట్మెంట్ మేడ్ బిఫోర్ ద పోలీస్ ఆఫీసర్ నాట్ చెప్పినప్పుడు హౌ ఇట్ ఎంప్లికేటెడ్ సో ఈ రైట్స్ అన్ని తెలుసుకుంటే ప్రతి ఒక్క బావికి హెల్ప్ అవుతుంది అదే సో ఇప్పుడు ఇది ఒక కేసు కదా ఇది కాకుండా ఏదైనా క్రిమినల్ కేసు ఇంకేదన్నా ఆస్తిల కేసు అట్లాంటిది ఇంకేదన్నా మీ లైఫ్ లో సాల్వ్ చేసిన ఒక్కటి చాలా ఉన్నాయి ఇప్పుడు ఆస్తుల కేసులు ఉన్నాయి ప్లస్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి పార్టీషన్ సూట్స్ ఉన్నాయి ఈ రోజుల్లో ఏంటంటే మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలు అయినాయి సో ప్రతి ముందు రియల్ ఎస్టేట్ లో భూమి లేకుండే కాబట్టి ప్రతి ఒక్కరికి వాల్యూస్ ఉండే ఇప్పుడు నాకెంత అంటే నాకెంత అని ప్రతి ఒక్కటి కేసెస్ షేరింగ్ పార్టీషన్ సూట్స్ చేసుకుంటున్నారు చాలా వరకు బంధాలన్నీ బికాస్ ఆఫ్ ద మనీ కరెక్ట్ కేసు మీ లైఫ్ లో ఇంకేదన్నా ఒకటి ఇట్లానే ఆలోచించండి ఒకటి మంచిది ఒక ఆమె రిటైర్ అయింది ఎంప్లాయీ లో ఎంత బాధాకరమైన విషయం స్వీపర్ ఆమె ఆమె పేరు నేతి కమలమ్మ ఓకే ఆమె మీద రిటైర్ అయిన తర్వాత ఆమె మీద ఏం కేసు లేదు ఒక డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో ఆమె డ్యూటీ డ్యూటీకోలేదు ఆమె బదులు వాళ్ళ అబ్బాయి డ్యూటీ కోయిందని అని చెప్పి ఆమె పెన్షన్ బెనిఫిట్స్ అన్ని ఆఫ్ చేశారు అసలు ఆమె వన్ ఇయర్ చుట్టూ మొత్తం ఆఫీసర్ చుట్టూ తిరిగినా గానీ రాలేదు ఆమె నా దగ్గరకు వచ్చింది నేను హైకోర్టులో కేసు ఫైల్ చేశాను పిటిషన్ ఫైల్ చేసి ఓన్లీ వన్ చార్జెస్ ఓన్లీ వన్ ఎలిగేషన్ మీద నా రైట్ టు పెన్షన్ ఇస్ మై ఫండమెంటల్ రైట్ నేను నా ఎంటైర్ లైఫ్ బిన్ సాక్రిఫైడ్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ సో నా పెన్షన్ ఏ రీజన్స్ లేకుండా చాలా గవర్నమెంట్ రూల్స్ ఏమున్నాయంటే ఏమైనా ఎలిగేషన్ ఉంటే ఎయిటీ పర్సెంట్ గ్రాట్యుటీ పెన్షన్ అన్ని రిలీజ్ చేయొచ్చు ఆ జియో ప్రకారం కూడా గవర్నమెంట్ హాస్ టేక్ ఇన్ ద డిసిషన్ పాలసీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద నెంబర్ సో 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 నా పెన్షన్ బెనిఫిట్స్ ఆఫ్ చేశారంటే హైకోర్టు ఆనబుల్ హైకోర్టు జస్టిస్ మాధవి గారు మాధవదేవి గారు జస్టిస్ డైరెక్షన్ ఇస్తే ఆమెకి ఇమీడియట్గా ఎయిటీ పర్సెంట్ రిలీజ్ చేశారు ఆమె ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యింది దాని తర్వాత అలా పాప పెళ్లి కూడా చేసిన అని చెప్పి అడ్జెస్ చేసాను హానబుల్ కోర్ట్స్ కూడా ట్రూ ఫ్యాక్ట్ చూస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేస్తున్నాయి ప్రతి ఒక్క బాధితుడు వాళ్ళ రైట్ ఫైల్ ఫండమెంటల్ రైట్ అయినప్పుడు ఇలాంటి స్థాయిలో మీరు అజ్ చేసుకొని వినియోగించుకోవచ్చు ఇప్పుడు ఓన్లీ వన్ డే ప్రాక్స్ అటెండెన్స్ అట ప్రూవ్ కాకముందే ఏం తెలియకుండా ఎంక్వైరీ చేయకుండా ఆ బెండ్ పెన్షన్ బెనిఫిట్స్ ఆఫ్ చేయడం వరం ఆమె వైలే ఆమె రైట్ వైలేట్ అయింది దాని మీద ఆమె ఆమెకి గా మొత్తం చెక్స్ తో సహా మొత్తం కోర్టు సబ్మిట్ చేశారు అలా కౌంటర్ కాపీలో మేము ఇట్లా పే చేసాము అని ఆమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆనందం మీకు ఎంటైర్ జీవితంలో ఆమె సర్వై సంవత్సరాలు రిటైర్డ్ అయ్యి రిటైర్డ్ అయినాక కూడా ఆమె నాకు చెప్పిన విషయం ఏంటంటే వన్ ఇయర్ మొత్తం ఆఫీసర్ తిరిగిందంట ఒక్కరు కూడా ఆమెకు ఇట్లా రౌట్ రైట్ ఉందని చెప్పలేదు ఎవరో ఒకరు ఆమెకు ఎవరో చెప్తే నా దగ్గరకు వచ్చింది చేస్తే ఇమీడియట్గా చూస్తే రూల్స్ ప్రకారం నీకు పెన్షన్ అయినా అవన్నీ వస్తాయమ్మ నీకు అట్లా ఈ ఎలిగేషన్ ఇది తప్పు సో వన్ డే ప్రాగో ఎంతో మంది ఫ్రాడ్ వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ పొందుతున్నారు మీరు జెన్యున్ గా పనిచేసి స్వీపర్ ఆమె సో ఆమె పాప పెళ్లి కూడా చేసుకుంది ఆమెకు రావాల్సిన ఎయిటీ పర్సెంట్ వచ్చింది ఇంక్వైరీ అయిపోయినాక ఆ ట్వంటీ పర్సెంట్ కూడా వస్తుంది గ్రేట్ సూపర్ అసలు చాలా మంచిగా అనిపించింది నా కూడా